ఒక ఓటు ఒకే ఒక ఓటు ప్లీజ్ దయచేసి మా కోసరం రష్యాకు వ్యతిరేకంగా మీరు ఓటు వేయండి ఇది ఎవరు అడుగుతున్నారు మన మిత్ర దేశము ఫ్రాన్స్ అంటే ఏం జరుగుతుందంటే ఈ వీడియో ఇప్పుడు నేను ప్రస్తుతం మాట్లాడుతున్న టైంలో అంటే ఇది ప్రీ రికార్డెడ్ వీడియో కాబట్టి ఇప్పుడు ఈ వీడియో మీకు అప్లోడ్ అయ్యి మీరు చూస్తున్న సమయానికి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో పెను మార్పులు జరగచ్చు అంటే ఏంటంటే వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఇరవై నాలుగవ తారీఖు అంటే ఫస్ట్ యానివర్సరీ మీకు రష్యా యుక్రెయిన్ మీదే ఇన్వేడ్ చేసిన తర్వాత ఫస్ట్ యానివర్సరీ సో దీనిని వీళ్ళు ఏం చేస్తున్నారు వెస్టర్న్ కంట్రీస్ యూరోప్ యూనియన్ నాటో దేశాలు వీళ్ళందరూ కలిసికట్టుగా యునైటెడ్ నేషన్స్ వేదికలో ఒక చాలా పెద్ద ప్రొటెస్ట్ తెలపాలి ఎవరి మీద రష్యా మీద కాబట్టి వీళ్ళేంటి ఒక ఓటింగ్ సిస్టమ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇది జరగడం లేదండి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో అంటే మీకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నారనుకోండి రష్యా వాళ్ళు తమ వీటో పవర్ని వాడతారు వాడి వాళ్ళకి వ్యతిరేకంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకొనివ్వకుండా వాళ్ళు ఆపగలరు కానీ అదే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నారు అనుకోండి నూట తొంభై మూడు దేశాలు కూడా వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళు ఓటింగ్ వెయ్యొచ్చు సో ఇప్పుడు రష్యా యొక్క మిత్ర దేశాలు మీరు భారతదేశం అనండి చైనా అనండి కొన్ని ఆఫ్రికా దేశాలు సో వీళ్ళందరినీ కూడా మీకు ఈ యూరోప్ యూనియన్ అనండి వెస్ట్రన్ కంట్రీస్ వీళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టారు ఈసారైనా దయచేసి రష్యాకు వ్యతిరేకంగా ఓటింగ్ వెయ్యండి ఈ విధంగా యుద్ధము అనేది ఆగిపోతుంది ఇది కదా మనకు కావాలి మనకు శాంతియుతమైన పరిష్కారము కదా కావాలి రష్యా వాళ్ళు హింసకు పాల్పడుతున్నారు కదా అంటే చెప్తున్నా కదా ఫ్రెండ్స్ హిపోక్రసీ యొక్క హయ్యెస్ట్ లెవెల్ ఏంటంటే ఇదే అంటే మీకు అమెరికా అధ్యక్షుడు ఏకంగా యుక్రెయిన్ వెళ్ళి యుక్రెయిన్ వెళ్ళి జెలెన్స్కైని రెచ్చగొట్టి నువ్వు ఇంకా ఎన్ని రోజుల పాటు యుద్ధము చెయ్యాలో యుద్ధము చెయ్యి నేను ఉన్నాను నేను సపోర్ట్ చేస్తున్నాను ఈ బాక్మూత్ రీజన్ నుంచి మీ సైనికులను వచ్చేమని నువ్వు చెప్పకు ఈ యుద్ధాన్ని ఆపేకు దయచేసి యుద్ధము చేసి చెప్పడానికి ఈయన ఏకంగా యుక్రెయిన్ రాజధాని కీవ్కి వెళ్ళాడు ఇవాళ ఇతను పోలాండ్లో మీకు మాట్లాడుతున్నాడు మీరు ఆ స్పీచ్ విన్నారనుకోండి ట్విట్టర్లో కూడా ఆ స్పీచ్కి సంబంధించిన క్లిప్స్ వస్తున్నాయి ఎంత దారుణం అంటే మనకు స్వతంత్రము కావాలి వీ నీడ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ అనేది ఒక హైయెస్ట్ వెర్చ్యూ ఇవాళ ఫ్రీడమ్ లేకుండా పోతుంది ఇలాంటి నియంతలు వీళ్ళందరూ వచ్చి మన స్వతంత్రాన్ని మన నుంచి హరిస్తున్నారు ఇది ఎవరు మాట్లాడుతున్నారు ఓల్డ్ ఫాక్స్ జో బైడెన్ అంటే ఒక ఓల్డ్ ఫాక్స్ కొత్త నీతులు ప్రపంచానికి చెప్తుంది అంటే ఎలా ఉంటుంది మీరు ఈ పీస్ 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 అని మాట్లాడారు స్వతంత్రము 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 అన్నారు ఏం చేశారండి మీరు ఇరాక్ విషయంలో చూడండి ఈ ప్రస్తుతం ఈరాన్ విషయంలో చూడండి ఎన్ని శాంక్షన్స్ ఒక దేశము తనకు తానుగా బతకడానికి వీళ్ళు ఒప్పుకోరు సిరియా ఇవాళ ఒక యుద్ధ క్షేత్రంగా ఎందుకు ఉంది ఆఫ్ఘనిస్తాన్లో ఇరవై ఏళ్ల పాటు మీరు ఏం చేశారు మీరు స్వతంత్రము గురించి మాట్లాడుతున్నారు అంటే ఇక ఈ ప్రపంచాన్ని ఏం చేయాలి ఇదే మాట్లాడుతున్నాడు జో బైడెన్ మనకి స్వతంత్రము కావాలి రష్యా వాళ్ళ యొక్క ఈ హింసను ఆపాలి ఒక దేశానికి స్వతంత్రం ఇప్పించే బలము మన దగ్గరలో ఇదే మాట్లాడుతున్నాడు అంటే ఆజిఫీన్ ఏదో చాలా గొప్ప హీరోలాగా ప్రపంచంలో ఈ శాంతియుతమైన వాతావరణము అమెరికానే నిలబెడుతున్నట్టు ప్రపంచంలో ఎక్కడ యుద్ధము జరిగినా దానికి ప్రాథమిక కారణం అమెరికా మనం వందల వీడియోస్లో మాట్లాడాం వాళ్ళు వాళ్ళ స్వతంత్రం గురించి మాట్లాడము చాలా చాలా నవ్వుల పాలుగా ఉంది కానీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రష్యాకు ఫ్రాన్స్ మధ్య ఇప్పుడు సడన్గా ఫ్రాన్స్ వచ్చింది వచ్చి భారతదేశమా ఈసారైనా రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయి ఇది చాలా చాలా క్రిటికల్ మన అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి సడన్ గా ఫ్రాన్స్ వాడు ఎక్కడి నుంచి వచ్చాడు వీడికేంటి అంత ఇంట్రెస్ట్ మామూలుగా ఆయుధాలు ఇస్తూ ఉంటారు జెలెన్స్కేకి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటారు ఆ వ్లాదిమిర్ పుతిన్ ఒక డిక్టేటర్వి ఒక నియంతవి నువ్వు ఇలాగే ప్రవర్తిస్తావు ఇవన్నీ మాట్లాడతారు ఫైన్ కానీ ఇవాళ ఇండియా మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో రష్యాకు వ్యతిరేకంగా మనము ఓటు వే చెప్పి ఎంతలాగా వీళ్ళు ప్రెషర్ పెడుతున్నారంటే వీటికి అంత కారణం ఏంటంటే నిన్న జరిగిన ఒక వాదోపవాదన రష్యాకు ఫ్రాన్స్ మధ్య మీకు చాలా పెద్ద లెవెల్లో ఒక డిబేట్ జరిగింది దేనికి నెపోలియన్ ఈ నెపోలియన్ ఎక్కడి నుంచి వచ్చేడండి అంటే మీరు ఒక్కసారి చరిత్ర పుటాలు తిరగవేయాలి పద్దెనిమిది వందల పన్నెండు అంటే నెపోలియన్ చరిత్ర మీకు తెలిసే ఉంటుంది ఇతను ఒక చక్రవర్తిని తీసివేసి ఫ్రాన్స్ యొక్క సర్వాధికారము నాకే ఉంది అని చెప్పి స్వయంగా తననే ఒక చక్రవర్తిగా ప్రకటించుకున్న ఒక మిలిటరీ జనరల్ చేసిన వాడు ఏం చేశాడు యూరోప్లో ఎన్నో దేశాలు మీకు ఇటలీ అనండి జర్మనీ అనండి దాని పక్కనుండే పోలాండ్ వీటిని అంతా కూడా మీకు నెపోలియన్ ఆక్రమించుకున్నాడు ఆక్రమించుకున్నవాడు ఏంటంటే రష్యాతో ఇతనికి ఒక స్నేహం ఉంది అంటే ఒక మిత్ర దేశం మీకు ఫ్రాన్స్ రష్యా ఆ రోజుల్లో మిత్రదేశం రష్యా అంటే రష్యా సామ్రాజ్యం అప్పుడు రాజులు పాలించేవాళ్ళు రష్యాని దాంతో ఒకనొక సందర్భంలో నెపోలియన్ ఏం చెప్తాడు అంటే నా యొక్క ప్రాథమిక శత్రువు యునైటెడ్ కింగ్డమ్ కాబట్టి రష్యా ఇక మీదట నువ్వు యునైటెడ్ కింగ్డమ్తో వ్యాపారము చెయ్యకు వాళ్లతో ఉండే నువ్వు ఈ సత్సంబంధాలంతా కూడా కట్ చేసుకో ఎందుకు నెపోలియన్ యూకే మీద దాడి చెయ్యబోతున్నాడు యుద్ధము ప్రకటించబోతున్నాడు యునైటెడ్ కింగ్డమ్ని కూడా నేను స్వాధీనము చేసుకోబోతున్నాను కాబట్టి రష్యా ఇక మీదట నువ్వు యూకేతో ఉండే ఫ్రెండ్షిప్ను ఆపు అని చెప్పి చెప్పాడు రష్యా వాళ్ళు కూడా ఆలోచించారు అప్పట్లో ఫ్రాన్స్ అనేది చాలా చాలా పవర్ఫుల్ కంట్రీ దాంతో ఆలోచించి వీళ్ళు ఏం చేశారు సరే అని చెప్పి ఒక స్టేజ్లో యూకేతో వీళ్ళకు ఈ ట్రేడ్ ఒప్పందాలను వాళ్ళు ఆపారు కానీ కుదరడం లేదు ఎందుకు అంటే రష్యా యొక్క వనరులు చాలా చాలా తక్కువ వాళ్ళు యూకే మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది దాంతో ఒక సందర్భంలో లేదు యూకేతో మాకు ఈ ఫ్రెండ్షిప్ చాలా చాలా అవసరం అని చెప్పి మీకు రష్యా వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళకి చెప్పారు దాంతో నెపోలియన్కి కోపం వచ్చింది కోపం వచ్చి చూడండి వాడి జీవితంలో చేసిన ద బిగ్గెస్ట్ బ్లండర్ ఏమిటి అంటే రష్యా మీద మీకు యుద్ధము ప్రకటించడమే అంటే ఎలాగైతే రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఇదే పొరపాటు చేశాడు రష్యా లాంటి అంత పెద్ద దేశము అంత పవర్ఫుల్ కంట్రీ మీద మీరు యుద్ధము ప్రకటించినప్పుడు ఏమవుతుంది మీరు మీ జీవితంలో చేయాల్సిన అతి పెద్ద పొరపాటు ఆల్రెడీ మీరు చేసేసి ఉంటారు ఈ పొరపాటు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు నెపోలియన్ చేశాడు ఏం చేశాడు మీకు ఎయిటీన్ ట్వెల్వ్ మీరు ఒకసారి చరిత్రలో గూగుల్లో కూడా చూడొచ్చు ఎయిటీన్ ట్వెల్వ్లో ఇతను రష్యా మీద దాడులకు దిగాడు ఏం ఆలోచించాడు నా దగ్గర ఈ ప్రపంచంలో ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఉంది ఎంత ఏకంగా ఆరు లక్షల మంది అంటే ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది మధ్యలో అంటారు మీకు కొంతమంది సిక్స్ ల్యాక్స్ అంటారు ఏకంగా ఆరు లక్షల మంది సైనికులను వేసుకొని నేరుగా రష్యా మీద యుద్ధానికి వెళ్ళాడు మీకు రష్యా యొక్క యుద్ధ నీతి ఎలా ఉంటుందంటే రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా జర్మనీ విషయంలో ఇలాగే జరిగిందంటే ఒక పవర్ఫుల్ శత్రు వస్తున్నప్పుడు రష్యా వాళ్ళు హెడాన్ యుద్ధము చెయ్యరండి సో వీళ్ళు ఏం చేశారు ఏకంగా నెపోలియన్ వాళ్ళ సైనికులు మాస్కో దాకా కూడా వచ్చేశారు మాస్కోని లిటరల్గా తగలబెట్టేశారు మేము గెలిచేసాము అని అన్నారు అన్న తర్వాత ఇప్పుడు రష్యాను ఓడించారు కదా ఈ విజయానందముతో వీళ్ళు ఏం చేశారు వెనుదిరుగుతున్నారు పోలాండ్ దాకా వచ్చేటప్పుడు మీరు నమ్మరు ఫ్రెండ్స్ ఆరు లక్షల మంది సైనికులతో వెళ్ళిన నెపోలియన్ మీకు పోలాండ్ దాకా వచ్చినప్పుడు ఇతని సైన్యం యొక్క బలము పదివేలు మాత్రమే జస్ట్ టెన్ థౌజండ్ ఆరు లక్షలు ఎక్కడ పదివేలు ఎక్కడ అంటే ఏంటి మీకు వింటర్స్ రష్యన్ వింటర్స్ ఎంత హార్ష్గా ఉంటాయో అందరికీ తెలుసు దాంతో మీకు రష్యన్ సైనికులు వీళ్ళ మీద విరుచుకుపడ్డారు విరుచుకుపడి ఎక్కడా కూడా వీళ్ళకి ఆహారము లేకుండా ఎటువంటి సప్లైస్ లేకుండా ఈ సైనికులను చిత్రవద చేసి వీళ్ళు హతం చేశారు ఫైనల్గా మీకు నెపోలియన్ దగ్గర పదివేల మంది సైనికులు మాత్రమే మిగిలేరు రష్యా వాళ్ళ యొక్క ఎదురు దాడి ఆ లెవెల్లో ఉండింది సో వెనక్కి వచ్చిన నెపోలియన్ చూస్తే వీకెస్ట్ ఆర్మీ కలిగిన వాడు దాంతో ఒక స్పెయిన్ అనండి జర్మనీ అనండి ఇటలీ అనండి వీళ్ళందరూ కూడా ఏంటంటే నెపోలియన్ వీక్ అయిపోయాడు ఫ్రాన్స్ సైన్యం వీక్గా ఉంది ఇప్పుడు వీళ్ళ మీద దాడి చేసి మనము మన స్వతంత్రాన్ని పొందవచ్చని వీళ్ళు దాడి చేయడంతో ఫైనల్గా నెపోలియన్ని తీసుకువెళ్ళి ఒక ఎక్సైల్లో ఉంచారు కొత్త ప్రభుత్వము రావడము మీకు కొత్త పాలన రావడము ఇది జరిగింది కాబట్టి ఇవాళ ఫ్రాన్స్ వాళ్ళు ఏమంటారు మీ మాస్కోని మేము తగలబెట్టాము గుర్తు పెట్టుకో అని చెప్పి వీళ్ళు రష్యాని హెచ్చరిస్తారు రష్యా వాళ్ళు ఏమంటారు అసలు నీ సైన్యమే లేకుండా చేసిన వాళ్ళ మేము సో అలాంటిది నువ్వు మాతో పెట్టుకుంటావా అని చెప్పి వ్లాదిమిర్ పుతిన్ అంటాడు సో ఇష్యూ అంతా ఏంటి ఇప్పుడు ఫ్రాన్స్ కంకణము కట్టుకొని ఉన్నారు ఏదో ఒక విధంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో రష్యాను ఓడించే తీరాలి అని చెప్పి కాబట్టి వీళ్ళు ఇండియా యొక్క సహాయం అడుగుతున్నారు సో నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న భారతదేశము రష్యాకు వ్యతిరేకంగా ఇక్కడ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ వేస్తారా వెయ్యరా ఒకవేళ ఓటింగ్ వేస్తారంటే ఎందుకు వేస్తారు ఒకవేళ రష్యాకు వ్యతిరేకంగా మేము అబ్స్టైన్ అయిపోతామంటే ఎందుకు అబ్స్టైన్ అవుతారు ఈ విశ్లేషణ మీ ద్వారా వినాలని అనుకుంటున్నాను కాబట్టి మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్